వచ్చిన పుణ్యతి నేను చూస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఆంబోతుల మారిగా తయారయ్యారు, రెచ్చిపోతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెట్టారు, సోషల్ మీడియా మీద కేసులు పెట్టారు. మనవలది తంతే మనం కేసిస్తే మన కేసు బెయిలబుల్ ఇచ్చి ఇంకో కేసు మన మీద బుక్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఓటర్ల సంఘటనగా చాలా జరిగాయి. అందుకే చలో ఆత్మకూరు ప్రోగ్రాం ఇచ్చాను. చలో ఆత్మకూరు ప్రోగ్రాం ఇస్తే ఈ చేతగాని పోలీసులు మా ఇంటి ముందర గేటుకి తాళ్లు కడతారు. నేను ఆ రోజు చెప్పా, ఈ తాళ్లు మీకు ఉరి తాళ్లుగా తయారవుతాయి, కబద్దారు జాగ్రత్తగా ఉండవని చెప్పాను. ఈ ప్రభుత్వం మంచి పని చేస్తే అభినందించడం. ప్రజా దీవెన, ప్రజావేదిక, ప్రజలంతా వచ్చి కూర్చోవాళ్ళు. మనం అమరావతిలో ఎలాంటి ఒక ఆలు కూడా లేకుండా ఉంటే మొట్టమొదటిసారిగా మనం కట్టింది ప్రజావేదిక కట్టాం. కొన్ని లక్షల మంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి పరిష్కారం కోసం పనిచేసిన వేదిక. ఈ ముఖ్యమంత్రి దాని మీద కన్నుపడింది. నేను అడిగాను, ఒకవేళ వీలైతే నాకు ఇవ్వండి, నాకు ఇల్లు కూడా లేదు, నువ్వంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, బ్రహ్మాండంగా ప్యాలెస్లు కట్టుకున్నావు, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, అమరావతిలో ఒక ప్యాలెస్, పులివెందులో ఒక ప్యాలెస్, ఎక్కడ చూసినా ప్యాలెస్లు కట్టుకున్నారు. ఒకటి ఇమ్మంటే ఇవ్వడానికి ఇష్టం లేకుండా వాడుకున్నా పర్వాలా గాని ప్రజావేదికను కూల్చేశాడు. దాంతో ప్రారంభమైంది. కూల్చివేతతో ప్రారంభమైన ప్రభుత్వం కూలిపోవడం కూడా ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకటి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందల పంచాయతీ చేద్దామని. తమిళలో జరుగుతుంది ఆ పులివెందల పంచాయతీ. పులివెందల పంచాయతీ చేసిన వాళ్ళని మళ్లీ పులివెందులకు పంపిస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్ళ తండ్రి అటువంటి వాడే, రాజశేఖర్ అటువంటి వాడే, రాష్ట్రంలో ఇవన్నీ వీలు కాదని తోక ముడిస్తే ఈయనొచ్చి ఇప్పుడు పెత్తనం చేయాలని చెప్పి చూస్తున్నాడు. నేను చూస్తున్నా వచ్చినప్పుడు నుంచి ఒక్క పనైనా చేస్తున్నా అంటే ఏమి చేయలే. ఒక మాట అన్నాడు, 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని. రాబోయే 6 నెలల్లో అయిపోతుంది నెలతో. ఎవరైనా ఈ రాష్ట్రంలో ఒక చెత్త ముఖ్యమంత్రి, పనికిరాని ముఖ్యమంత్రి ఉన్నా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి.